హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని నిరుద్యోగులకి శుభవార్త అని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుంచి మున్సిపల్ శాఖలో దాదాపు 2000 నుండి 3000 మధ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలుసు. త్వరలోనే మనకు వన్ మంత్ టు 45 డేస్లో ఈ నోటిఫికేషన్ ఇచ్చేసి తొందరగానే రిక్రూట్మెంట్ కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్గా టీఎస్పిఎస్సికి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది కూడా ఒక నిరుద్యోగులకి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. మంచి రిక్రూట్మెంట్. దీనికి ఎవరైనా కూడా తెలంగాణలో అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా 5% కోటాలో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలనేది ఉంటుంది. మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వివరాలు కూడా అన్నీ కూడా త్వరలోనే వెల్లడిస్తారు. దీనికి సంబంధించి వయసు ఏంటి మరియు అర్హత ఏంటి, సిలబస్ ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పోస్టులు ఏమేమి ఉంటాయంటే, మనకు గ్రూప్ 1తో స్టార్ట్ చేస్తే గ్రూప్ 4 వరకు అన్ని రకాల పోస్టులు ఉంటాయి. టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులు అనేవి ఉంటాయి. సో ఇందులో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులని పక్కన పెట్టేస్తే మనకు అందరికీ ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ ఉద్యోగాలు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ఏంటి, ఏజ్ ఎంత ఉంటుంది మరియు క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. సో తెలంగాణలోని టీఎస్పిఎస్సి నుండి రిలీజ్ చేసే ఏ ఉద్యోగానికైనా కూడా 18 నుంచి 44 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 49 సంవత్సరాల వరకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్స్ అయితే 44 సంవత్సరాల వరకున్న అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ ఉద్యోగాలకు ఏదేని డిగ్రీతో పాటు కంప్యూటర్ అవగాహన ఉంటే సరిపోతుంది. ఏ డిగ్రీ వాళ్ళైనా కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది ఇస్తారు. బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ ఇట్లా ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు సిలబస్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ ఉద్యోగాలకు మొత్తం 300 మార్కులకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 150 మార్కులకు, సెక్రటేరియల్ టెల్ ఎబిలిటీస్ 150 మార్కులకు, మొత్తం 300 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, జియోగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ. సో మనకు ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన పేపర్ ఉంటుంది, 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. వాటితో పాటు సెక్రటేరియల్ ఎబిలిటీస్, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. సో మనకు 150 మార్కులకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటాయి. మొత్తం 300 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 300 మార్కులకు వచ్చిన ఆధారంగా సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. మనకు 1:2 కానీ 1:3 కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు రివిజన్ అనేది చేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత తెలంగాణలో ఇంత మంచి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం కన్నా మీరు ముందు ప్రిపేర్ అయ్యి చదువుకొని ఉంటే బెటర్. సో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్, మున్సిపల్ శాఖకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.